ఇప్పుడు స్త్రీ ఫౌండేషన్ ద్వారా మీరు చేసే పనులు ఏంటి మేము ఇక్కడ యా సో బేసికల్లీ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ రీసెర్చ్ వి విజిటెడ్ సో మెనీ నియర్ బై డిస్ట్రిక్ట్స్ అర్బన్ స్లమ్స్ కూడా విజిట్ అయ్యాము తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళని డ్వాక్రా గ్రూప్స్ అందరినీ కలిసాము ఆ తర్వాత మేము చూసింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి హెల్త్ అండి హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సెల్ఫ్ డిఫెన్స్ ఆ తర్వాత వచ్చి ఎర్నింగ్ ఆంటర్ప్రినర్షిప్ పైన ఫోకస్ చేయడం ఇట్స్ అ హోలిస్టిక్ డెవలప్మెంట్ స్టెప్ బై బేసిక్స్ నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వరకు రావచ్చు సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఎగ్జాక్ట్లీ ఓకే యు హావ్ పుట్ ఇట్ ఇన్ అ బెటర్ వే సో సెల్ఫ్ రెస్పెక్ట్ దగ్గరకు వచ్చేది ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మన హెల్త్తో మొదలవుతుంది మన హెల్త్ మనకు ఇదిగా లేదనుకోండి మనం ఎప్పుడూ మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుందామన్న ఇదిలోనే ఉంటాం లేదంటే కొంతమందికి హెల్త్ కూడా బాగుంటుంది అన్న అవేర్నెస్ కూడా లేదు కొన్ని రూరల్ ఏరియాస్ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళామనుకోండి వాళ్ళకి ఇలా కూడా ఉండొచ్చా ఆడవాళ్ళు అన్న అవగాహన లేదనమాట ఫస్ట్ వచ్చేసి శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్ మనం రేషన్ సప్లైస్లో ఇంక్లూడ్ చేయాలి గవర్నమెంట్ అన్నది ఒక రెజల్యూషన్తో వచ్చామన్నమాట ఎందుకంటే బేసిక్ ఫుడ్ ఎమెనీస్ ఉన్నాయి మెన్స్ట్రువల్ హైజీన్ అనేది ఎవ్రీ మంత్ విమెన్కి ఉండే మెన్స్ట్రువల్ పీరియడ్లో మెన్స్ట్రువల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ 70% ఆఫ్ విమెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆఫ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ మెన్స్ట్రువల్ హైజీన్ ఆ మెన్స్ట్రువల్ హైజీన్ పైన ఫోకస్ చేసి శానిటరీ ప్యాడ్స్ అనేవి విమెన్కి మంత్లీ సప్లైస్లో ఇవ్వగలిగితే ఇఫ్ నాట్ రేషన్ త్రూ ఆశా వర్కర్స్ ఇవ్వచ్చు అంగన్వాడీస్ ఇవ్వచ్చు దే ఆర్ మల్టిపుల్ వేస్ వేర్ దే కెన్ సప్లై ఇట్ బట్ ఫస్ట్ పుట్టింగ్ ఇట్ ఇట్స్ అన్ ఎసెన్షియల్ కమోడిటీ నౌ కరోనా వల్ల కొన్ని రకాలుగా ఆడవాళ్ళకి అటో అంతగానో ఇంతగానో హెల్ప్ఫుల్ కూడా అయింది అది ఎసెన్షియల్ కమోడిటీలోకి తీసుకొచ్చారు శానిటరీ నాప్కిన్స్ అనేవి వాటిని కనుక రేషన్ సప్లైలో ఇవ్వగలిగితే 70% ప్రాబ్లమ్స్ కాకపోయినా అట్లీస్ట్ 30-40% ప్రాబ్లమ్స్ వాళ్ళకి మెన్స్ట్రువల్ హైజీన్ అవేర్నెస్ ఇవ్వచ్చు దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలో చెప్పచ్చు వాళ్ళకి ఒకటి ఫస్ట్ ఇది ఉందనుకోండి మంత్లీ 3 రోజులు ఇంట్లోనే కూర్చోవాలి అన్న అపోహ తగ్గిపోతుంది లేదంటే అదొక చిన్న లాక్యునేలా అనుకున్నా కానీ ఆ వీక్నెస్ కానీ తీసేయచ్చు మనం ఫస్ట్ ఆ సెకండ్ రెజల్యూషన్ వచ్చేసి వర్కింగ్ విమెన్ కోసం ఆ 3 డేస్ ఆఫ్ మెన్స్ట్రువల్ టైంలో మనకి న్యూ బ్లడ్ ఫామ్ అవుతూ ఉంటుంది యాజ్ వీ కీప్ లూజింగ్ బ్లడ్ దట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ టైమ్ అండ్ వల్నరబుల్ టైమ్ ఫర్ విమెన్ మనం ఏమనుకుంటామంటే ఆ టైంలోనే ఇంకెక్కువ యాక్టివ్గా ఉండాలి డిస్టర్బ్ అంటే డైవర్ట్ చేసుకుంటే ఆ వీక్నెస్ ఉండదు అనుకుంటాం బట్ దట్స్ అ వెరీ రాంగ్ నోషన్ ఈవెన్ ఇఫ్ యూ టాక్ టు డాక్టర్స్ దే విల్ సజెస్ట్ యూ టు టేక్ రెస్ట్ అట్ దట్ టైమ్ ఎందుకంటే ఆ టైంలో మన మైండ్ సెట్ చాలా కామ్గా ఉండడం ఇంపార్టెంట్ దోస్ 3 డేస్ డ్యూరింగ్ ద మెన్స్ట్రుయేషన్ టైం ఎందుకంటే కొత్త బ్లడ్ ఫామ్ అవుతుంటుంది మనము ఫిజికల్గా సైకలాజికల్గా చాలా వల్నరబుల్గా ఉంటాము వీ షుడ్ నాట్ సే ఇట్స్ వీక్నెస్ ఇట్స్ వల్నరబుల్ ఇట్స్ ఎసెన్షియల్ ఫర్ ద నేచర్ అప్పుడే మనకు మన జనరేషన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ కూడా టుగెదర్ ముందుకెళ్తాయి ఆ 3 డేస్లో విమెన్ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా వల్నరబుల్ అండ్ సెన్సిటివ్గా ఉంటుంది ఆ టైంలో కనుక ఇఫ్ నాట్ లీవ్ ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ గెట్ వర్క్ ఫ్రమ్ హోమ్ దట్ విల్ బీ అ గ్రేట్ 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 అడ్వాంటేజ్ ఫర్ విమెన్ ఇంట్లో కూర్చుని 3 రోజులు స్థిమితంగా వర్క్ చేసుకోగలిగితే బాడీకి రెస్ట్ ఇస్తారు అంత టెన్షన్ ఉండదు ఎనీవేస్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ టైమ్ వీ గాట్ ద ఆపర్చునిటీ ఆఫ్ డూయింగ్ మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటి టైంలో అట్ ద సేమ్ టైమ్ ఉమెన్ కూడా వర్క్ స్ట్రెస్ కూడా పెరిగింది యా దట్ ఈస్ బికాస్ ఇట్ వాస్ సడన్లీ అడాప్టెడ్ మనము అనుకుని ఒక పథకం ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్కి రాలేదు అనుకోకుండా హెల్త్ పాండమిక్ రీజన్స్ వల్ల వచ్చాము అది మనం ఇప్పుడు మెల్లిగా చూసుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్కి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఎలా ఉన్నాయి దానికి తగ్గ హెచ్ఆర్ టీమ్ ఉందా లేదా ఇట్స్ అ హోల్ డిఫరెంట్ టాపిక్ టు డిస్కస్ ఇవి రెండండి థర్డ్ అండ్ మేజర్ థింగ్ మనం ఎక్కడ చూసినా ఆడవాళ్ళ పైన అత్యాచారాలు చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులు ఉన్నాయి సో వాటిపైన మనం ఫోకస్ చేస్తూ గవర్నమెంట్ స్కూల్స్లో ఆడపిల్లలకు అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కాలేజెస్లో ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలని మేము ఆల్రెడీ ఇనిషియేటివ్ మొదలుపెట్టాము వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించి యాప్స్ గురించి విమెన్ సెక్యూరిటీ గురించి యాప్స్ ఉన్న గురించి సెక్యూరిటీ గురించి మేము ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి వర్క్ స్టార్ట్ చేసామండి దట్ ఈస్ అ మేజర్ ఇనిషియేటివ్ హెల్త్ వైజ్ ఒకటి స్టార్ట్ చేసాము అండ్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఉండేది ఒకటి స్టార్ట్ చేసాము వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ ఈ 3 కనుక వాళ్ళకి మనం ఎంపవర్ చేయగలిగామనుకోండి ఎందుకంటే ఆడపిల్లలు ఎలా పెరగాలి ఎలా తినాలి ఎలా ఇతరులతో వ్యవహరించాలని నేర్పిస్తున్నాం కానీ తమను తాము ఎలా కాపాడుకోవాలనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు ఆలోచించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు దాన్ని